జగన్ గారు 152 శాతం ప్రజల మద్దతుతో
ఆ సీట్ లో కూర్చున్నటువంటి ఒక వ్యవస్థ ఒక పెద్ద శక్తి అప్రజాస్వామికంగా అనేక రకాలుగా తను చేపట్టినటువంటి అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని అన్నిటిని మోకాలొడ్డి తనకున్నటువంటి గతంలో వచ్చినటువంటి కొన్ని పదవులను అడ్డం పెట్టుకొని తను పోస్ట్ చేసినటువంటి అధికారులను గతంలో వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లు గాని ఇంకా ఇతర అత్యున్నతమైనటువంటి స్థానాలను కూడా మేనేజ్ చేసి అడుగడుగున అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మొక్కువైనటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రజల యొక్క మద్దతుతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ప్రతి అంశంలో తోడుండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. ఖచ్చితంగా కేడర్ ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకొని భారతదేశంలో గతంలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా అయితే అటు కేడర్ అలానే పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థ రెండు ప్రజలకి వారధులుగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో చేసి కొంతమేరకు సఫలీకృతం అయ్యారో దాన్ని 100% ఫలించే విధంగా తను పెద్ద ఎత్తునటువంటి సంస్కరణలు పరిపాలనా సంస్కరణలు చేపట్టి వాలంటీర్ల వ్యవస్థలను తీసుకురావడమే కాకుండా పరిపాలన వ్యవస్థకు వాలంటీర్లని డైరెక్టరీ అటాచ్ చేయే విధంగా గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసి మన ఇళ్ల మధ్యలోనే మనకు సంబంధించినటువంటి మన వృత్తికి సంబంధించినటువంటి మన దైనందినటువంటి జీవితానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మన ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి గ్రామ వార్డు సెక్రటేరియట్ ద్వారా సమస్యని పరిష్కారం పొందే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ ప్రాథమికంగా లాంచ్ చేయబడింది.